హలో పిల్లలు, ఈరోజు కథలో మీరు తెలుసుకున్నారు కదా ఏ రకంగా బెల్షజరు రాజు యొక్క అహంకారము గర్వము వలన దేవుడు అతన్ని త్రాసులో తూకాడో. మరి ఈ రోజున మనము ఆ త్రాసు ఎలా చేద్దామో నేర్చుకుందామా. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే మొట్టమొదటిగా ఒక కర్ర లేకపోతే ఒక చిన్న రాడ్ ఇలా తీసుకోండి. దాని తర్వాత దారము ఏదైనా మీకు ఇష్టమైన రంగులో దారం తీసుకోండి. దాని తర్వాత మరి త్రాసులో అటుపక్క ఇటుపక్క పాత్రలు ఉంటాయి కదా, దానికోసము మరి చిన్న చిన్న అగ్గిపెట్టెలోని పాత్రలు కానీ తీసుకోవచ్చు, లేకపోతే పేపర్ కప్స్ తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు నిమ్మకాయ దబ్బను తీసుకున్నాను. మరి ఇటుపక్క అటుపక్క మరి మొత్తం కూడా క్లియర్ చేసేసి ఈ రకంగా నేను తీసుకున్నాను. దాని తర్వాత ఇలా తీసుకున్న తర్వాత దీనికి మూడు వైపులా మరి హోల్స్ అంటే రంధ్రాలని ఏర్పాటు చేయాలి. ఈ రంధ్రాలు ఈ రెండు పాత్రల్లో కూడా సరి సమానంగా ఉండేటట్టుగా మీరు చూడాలి. మరి ఇది కట్ చేసేటప్పుడు కూడా రెండు ఈక్వల్గా హాఫ్ ఈక్వల్ హాఫ్స్లో వచ్చేలాగున మీరు చూసుకోండి, జాగ్రత్త పడండి. అయితే నేను ఈ కత్తెరతోటి మరి చిన్నపిల్లలైతే మీ పేరెంట్స్ సహాయంతో మీ టీచర్ సహాయంతో దీన్ని చెయ్యండి. సో ఈ రకంగా నేను మూడు మరి బెజ్జాలు లేకపోతే రంధ్రాలని నేను చేస్తున్నాను. ఇప్పుడు చూడండి పిల్లలు, నేనేం చేశానంటే ఈ రకంగా మూడు దారాలు మరి ఒక దగ్గర పైన మరి ఒక చిన్న లూప్ వచ్చేలాగా ఇలాగా మరి నేను ఏర్పాటు చేసుకున్నాను. కింద మూడు తాళ్ళని మరి ఒక్కొక్కటిగా ఈ బెజ్జాలలోకి అనగా ఈ హోల్స్లోకి మనము వీటిని పెడదాము. ఓకేనా? ఇదిగోండి చూసారా ఏ రకంగా నేను ఇలాగా మూడు వైపులా మరి హోల్స్ చేసిన తర్వాత వాటిలోకి నేను ఈ దారాలని పొడిచి మంచిగా అక్కడ నేను మరి ఒక ముడి వేసేసి వీటిని సెక్యూర్గా జాగ్రత్తగా ఇలాగా పెట్టాను. సో ఇదే విధంగా ఇంకొకటి కూడా చేద్దామా. సో ఈ రకంగా దారాన్ని లోపలికి నెట్టి ఇటువైపుగా ఇలా లాగి ఇలా మూడేసేసుకోవాలి. మూడేసుకొని ఇలా లాగేసారనుకోండి, ఇది రెడీ. ఓకే, సో ఈ రకంగా ఈ రెండు కూడా ఈక్వల్ హైట్స్లో సేమ్ హైట్ ఉండేటట్టుగా రెండింటిని మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు మనము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ స్టెప్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇలాగా ఒక స్టిక్ని కానీ రాడ్ని కానీ తీసుకోవాలి. తీసుకొని తిని సెంటర్గా అంటే మధ్యలో మీరు ఒక తాడుని ఇలా కట్టాలి. అయితే ఇది మధ్యలో లేదు అని మీకు ఎలా తెలుసు? ఈ చిన్న ఇలా పెడితే ఒకవైపుగా పడిపోతుంది. అది మధ్యలో ఎలా తెలుస్తుందంటే ఇలా మనం పెట్టినప్పుడు ఈ రాడ్ ఇప్పుడేమో ఇటుపక్క ఎక్కువ పరువు అయిపోయింది. సో ఇలా మనము అడ్జస్ట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఇది ఇటు అటు ఇటు కాకుండా ఈక్వల్గా నిలబడే పాయింట్ని మనము సెంటర్ పాయింట్ అంటారన్నమాట. అంటే మిడిల్గా మిడిల్లో ఉండే పాయింట్ ఇదే కామన్ బ్యాలెన్స్కి చాలా ముఖ్యమైనది. సో మీకు ఒకవేళ ఇలా చేయడం కష్టం అనిపిస్తే మీరు ఏం చేయాలంటే మధ్య పాయింట్ని మరి ఎక్కడుందో మీరు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అక్కడ మీరు కరెక్ట్గా దాన్ని పెడితే అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంతసేపు నాకు బ్యాలెన్స్ ఎస్ చూసారా ఏ రకంగా ఇది ఈక్వల్గా బ్యాలెన్స్ అయి ఉందో. ఓకే, సో కొద్దిగా లానేసరికి చూసారా ఎలా పడిపోయిందో. ఎస్ ఇప్పుడు బ్యాలెన్స్ అయి ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు వైపులా దీనిని వీటిని మనము తగిలిద్దాం. ఓకేనా? మరి పైన లూప్ ఉంది కదా, ఈ లూప్ సహాయంగా మనము
దాన్ని మనం పెట్టొచ్చు. ఇదిగోండి చూసారా, మరి రెండు వైపులా సరి సమానంలో మనము ఈ యొక్క పాత్రలలాగా పెట్టి ఇలా చేసామనుకోండి, త్రాసు ఎంత చక్కగా ఉంది కదా. దీన్ని ఇంగ్లీష్లో కామన్ బ్యాలెన్స్ అంటాం కదా. సో ఈ కామన్ బ్యాలెన్స్ని ఎంతో సునాయాసంగా ఎంతో ఈజీగా మీరు మీ ఇంట్లో ఈ రకంగా మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, సో టేక్ కేర్, బాయ్.